ओके स्टूडेंट्स, नाउ वी डिस्कस अबाउट पेयर ऑफ स्ट्रेट लाइंस, पेयर ऑफ लाइंस सेकंड डिग्री जनरल इक्वेशन। सो थ्योरम ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం సెకండ్ డిగ్రీ జనరల్ ఈక్వేషన్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఎలా ఉంటుందో. సో ఇప్పుడు దాని గురించే ఒక థీరం ఇచ్చాడనమాట. ఆ థీరం స్టేట్మెంట్ చూద్దాం మనం. సో ఇఫ్ ద సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇఫ్ ద సెకండ్ డిగ్రీ ద సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ సో విచ్ రిప్రజెంట్స్ ఎస్ సెకండ్ డిగ్రీ ఏహెచ్ ఏఎక్స్ స్క్వేర్ प्लस टू हेच एक्स वाई प्लस बी वाई स्क्वेर प्लस टू जी एक्स प्लस टू एफ वाई प्लस सी इज इक्वल टू जीरो इन टू वेरियबल्स एक्स एंड वाई इन टू वेरियबल्स एक्स एंड वाई रिप्रेजेंट्स ए पेयर ऑफ स्ट्रेट लाइन्स represents a pair of straight lines then first condition ఏంటంటే సో జనరల్ ఈక్వేషన్కి హెచ్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏబి అని చెప్పుకున్నాం ఫస్ట్ నోట్ థీరం ఫస్ట్ థీరంలో. సో ఇప్పుడు ఈ థీరం నెంబర్ 5 అనుకోండి. సో సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పేర్ ఆఫ్ లైన్స్ సెకండ్ డిగ్రీ జనరల్ ఈక్వేషన్లో నెక్స్ట్ కాన్సెప్ట్ మనం చెప్పుకునేది. సో అదేంటి నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ టూ జీ ఎక్స్ ప్లస్ టూ ఎఫ్ ఈజ్ ఈక్వల్ జీరో. సో ఇది మనకి సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. సో అది పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుందంటే కండిషన్ ఏంటంటే ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి ఏబిసి ప్లస్ టూ ఎఫ్ జీహెచ్ minus AF square, minus BG square, minus CH square is equal to 0. ఇది ఒక కండిషన్ సాటిస్ఫై చేయాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి హెచ్ స్క్వేర్ ఇస్ గ్రేటర్ దాన్ ఏబి అండ్ జీ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏసీ అండ్ ఎఫ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీసీ. సో ఈ మూడు కండిషన్ని ఈ రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ సెకండ్ డిగ్రీ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్ అనమాట. సో ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. సో అప్పుడేది సెకండ్ డిగ్రీ హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అవుతుంది. సో నెక్స్ట్ అనదర్ థీరం చూద్దాం. ఓకే కాస్ థీటా ఆల్రెడీ యాంగిల్ బిట్వీన్ ద స్ట్రైట్ లైన్స్ ఇందాక చూసాము యాంగిల్ బిట్వీన్ ద పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. నెక్స్ట్ సో నౌ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్. ఓకే కండిషన్ ఫర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ నెక్స్ట్ కండిషన్ ఫర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్. ఓకే సో ఈ థీరం నెంబర్ 6. ఇఫ్ ద ఈక్వేషన్ ఎస్ ఇస్ ఈక్వల్ టు అంటే సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ ఎక్స్ వై ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ టూ జీ ఎక్స్ ప్లస్ టూ ఎఫ్ వై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్
pair of straight lines, then so first one is h square is equal to AB. So second one, AF square is equal to BG square avali. Okay. So ee conditions ainappudu the given straight lines represents a parallel lines. So parallel lines aithe then distance between the parallel lines is the distance between the parallel lines. The distance between the parallel lines is equal to 2 into square root of g square minus AB by A into A plus B is equal to 2 into square root of F square minus BC by B into A plus B. So, okay. So, distance between the parallel lines, ela find out cheyalante 2 into square root of g square minus AB by A into A plus B is equal to 2 into square root of F square minus BC by B into A plus B. So ee vidhanga manam distance between the parallel lines anedi find out chestam. So inko theorem number 6. If the second degree equation ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equal to 0 represents a pair of straight lines. Straight lines intersecting at the origin then g is equal to f is equal to c is equal to 0. Okay, so ఈ కండిషన్ ని సాటిస్ఫై చేస్తే g is equal to f is equal to c is equal to 0 అనే కండిషన్ ని సాటిస్ఫై చేస్తే గివెన్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనేది ఆరిజిన్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అంటే దట్ మీన్స్ ఇప్పుడు టూ లైన్స్ తీసుకున్నామంటే సో ఈ విధంగా అన్నమాట. సో ఈ విధంగా ఆరిజిన్ దగ్గర ఈ టూ లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయని దీని మీనింగ్. సో అంటే ఆ కండిషన్ ఏంటి, g is equal to f is equal to c అనే కండిషన్ ని సాటిస్ఫై చేస్తే గివెన్ లైన్స్ అనేవి ఆరిజిన్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది అనేది ఒక కండిషన్. So next theorem number 7. Next theorem number 7. So ఈ పాయింట్స్ అన్ని మనకి ఎందుకంటే ఈ థీరమ్స్ అన్ని నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈ ఈ స్టేట్మెంట్స్ అన్ని మనకు యూజ్ అవుతాయి, అందుకని ఇవన్నీ చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ థీరమ్ నెంబర్ 7, ఇఫ్ ద ఈక్వేషన్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బివై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. Pair of straight lines then their point of intersection is HF minus BG by AB minus H square comma GH minus AF by AB minus H square. So this is called point of intersection. అంటే ఇప్పుడు పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఇచ్చాడు,
అంటే ఆ టూ స్ట్రైట్ లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఒక చోట. సో ఫర్ సపోజ్ ఇట్లా ఇట్లా ఉన్నాయి అనుకోండి. సో ఇది ఏంది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కదా. సో ఈ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ జనరల్ ఈ జనరల్ ఫామ్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ టూ హెచ్ ఎక్స్ వై ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ టూ జీ ఎక్స్ ప్లస్ టూ ఎఫ్ వై ఈక్వల్ జీరో. అయితే రెండు ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ ఏంటంటే ఇది ఇది హెచ్ ఎఫ్ మైనస్ బీజీ బై ఏబి మైనస్ హెచ్ స్క్వేర్ జీహెచ్ మైనస్ ఏఎఫ్ బై ఏబి మైనస్ హెచ్ స్క్వేర్. సో ఈ కండిషన్ని మనం ఇది ఫైండ్ అవుట్ చేస్తే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేసినట్టు అవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంటెడ్ బై ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ represented by pair of straight lines represented by x square minus x square plus 4xy plus y square, so sorry 3y square minus 4x minus 10y plus 3 is equal to 0. Okay, so ee pair of straight lines equation idi. సో దీన్ని రిప్రజెంట్ చేసి ఆ టూ లైన్స్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ని ఫైండ్అవుట్ చేయమంటున్నాడు. సొల్యూషన్ గివెన్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4xy ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 10y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. కంపేరింగ్ విత్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో దీంతో కంపేర్ చేస్తే మనకి a ఈజ్ ఈక్వల్ టు 1 అంటే వీ గెట్ a ఈజ్ ఈక్వల్ టు 1. సో b ఈజ్ ఈక్వల్ టు సో b ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ c ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ 2h ఈజ్ ఈక్వల్ టు 4. దేర్ ఫోర్ h ఈజ్ ఈక్వల్ టు 2 × 2, సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2. అండ్ నెక్స్ట్ 2g, సో 2gx దట్ ఈజ్ ఈక్వల్ టు 2g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 2 × 2, సో దర్ ఫోర్ g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. అండ్ నెక్స్ట్ వన్ 2f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10, సో 2 × 2, 2 × 5 = 10, సో దట్ ఈజ్ ఈక్వల్ టు f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5. సో ఇప్పుడు మనకి ఏ వాల్యూస్ b వాల్యూస్ g వాల్యూ h వాల్యూస్ ఉన్నాయి. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంటి ఇది కదా, ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసామనుకో మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ గివెన్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనేది వస్తుంది. దేర్ ఫోర్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ గివెన్ బై ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ గివెన్ బై ఇన్ ఫార్ములా హెచ్ఎఫ్ మైనస్ బీజీ బై ఏబి మైనస్ హెచ్ స్క్వేర్ కామా GH minus AF by AB minus H square. So, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే నౌ సో హెచ్ఎఫ్ హెచ్ వాల్యూ ఎంత 2 కదా, సో 2 × సో ఎఫ్ వాల్యూ హెచ్ఎఫ్ ఎఫ్ వాల్యూ మైనస్ 5 2 × −5 మైనస్ బి వాల్యూ 3 × g వాల్యూ మైనస్ 2 బై ఏబి, సో 1 × 3 మైనస్ హెచ్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2² కామా జీహెచ్. సో జీ వాల్యూ మైనస్ 2 హెచ్ వాల్యూ 2 మైనస్ ఆఫ్ ఏఎఫ్ ఏఎఫ్ వాల్యూ 1 అండ్ ఎఫ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5 − 5 బై ఏవి మైనస్ హెచ్ స్క్వేర్ మీన్స్ 1 × 3 − 2² సో దిస్ ఈజ్ కాల్డ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు సో −10 − ప్లస్ 6 బై 3 − 4 కామా −4 ప్లస్ 5 బై 3 − 4 ఇజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ −4 − 1 కామా సో 1 − 1, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 − 1, సో 1
minus 1 is the point of intersection of given pair of straight lines. So, ఆ విధంగా మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ గివెన్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నా ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. ఓకే, సాల్వ్డ్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్ నెంబర్ 1, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద స్ట్రైట్ లైన్స్ రిప్రజెంటెడ్ బై టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5xy ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 5x మైనస్ 7y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, 2x స్క్వేర్ ప్లస్ 5xy ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 5x మైనస్ 7y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సొల్యూషన్ గివెన్ లైన్ ఈజ్ 2x స్క్వేర్ ప్లస్ 5xy ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 5x మైనస్ 7y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. కంపేరింగ్ విత్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో కంపేర్ చేస్తే వీ గెట్, సో ఏ వాల్యూ, a ఈజ్ ఈక్వల్ టు 2. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు, సో బి ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 3. సో 2h ఈజ్ ఈక్వల్ టు 5, దెర్ఫోర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 5/2 అండ్ 2g ఈజ్ ఈక్వల్ టు, సో మైనస్ 5, సో g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5/2 అండ్ 2f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7, సో f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7/2. సో వాడు ఏమన్నాడు, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. మనం థియరం నెంబర్ 2లో థియరం నెంబర్ 3లో చెప్పుకున్నాం, ఓకేనా. సో దాని ప్రకారం, సో cos theta ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, therefore the angle between the pair of straight lines is given by cos theta is equal to, so formula a plus b by cos theta is equal to a plus b by square root of a plus b whole square minus a plus b a minus b whole square minus 2h square. Sorry, this is a minus b whole square minus 2h square. Whole square and is it? So cos theta is equal to a plus b by a minus b whole square plus. Okay, so this is called the equation angle between the given straight lines. Here a value is equal to and b value is equal to 2. So therefore cos theta is equal to cos is equal to a value 2 plus b value 2 by, so a minus b, that is equal to 2 minus 2 whole square minus 4 h square, that is equal to 4 into h value 5 by 2 whole square. So therefore cos theta is equal to, so this value is 0, so 4 by square root of, so here 2 square means 4, 4 into 5 square means 25, by 2 square means 4, 4 into 4, 4 by 4 cancel, we get 5, this is equal to 4 by 5. Therefore theta is equal to cos inverse of
4 by 5 is the angle between the given pair of straight lines. Next to problem number 4. Okay, next problem number 2. If x square plus xy minus 2y square plus 4x minus y plus k is equal to 0 represents a pair of straight lines then find the value of k. So solution. So given line is x square plus xy minus 2y square plus 4x minus y plus k is equal to 0. So, this pair of straight lines represent just the k value find out j manadu. K plus that is constant c value find out chalvano. So, which is equal to comparing with ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equal to 0. So therefore a is equal to 1, b is equal to minus 2, c is equal to k. So h is equal to, that is 2h is equal to minus 2. Therefore h is equal to minus 1 and 2g is equal to 4, g is equal to 2 times, that is equal to 2, and 2f is equal to minus 1, f is equal to minus 1 by 2. So, this pair of straight line represent chestunnante manaku condition undi. So, that is equal to enti first condition represent a pair of straight lines. So, this is equation 1 anukunnamante, if equation 1 represents a pair of straight lines. So theorem number 4 lo nunchi first condition enti, we have abc plus 2fg h minus af square minus bg square minus ch square is equal to 0. So okay na, so ee condition ni manam given line, so the equation of a line represents a pair of straight line, this condition ni satisfy jayale. So given points and the substitute chaddam, that is equal to a value 1, b value minus 2, so therefore 1 into minus 2, so c value that is equal to k plus 2 into f value minus 1 by 2 minus 1 by 2, g value is equal to 2 and h value is equal to minus 1 minus af square. So, a value 1, af square means minus 1 by 2 whole square minus bg square. So, bg square means b is equal to minus 2, g is equal to 2. So, minus into minus, this is plus 2. So, g square means 2 square. So next minus ch square, so c means k, that is equal to k into h square means minus 1 square is equal to 0. So a condition batti, so here we have minus 2k, so this is minus plus 2 cancel, so minus into minus plus, this is plus 2, so here also this is minus 1 by 4. So 1 by 2 square means 1 by 4 square plus
2 into 2 square minus 2 square means that is equal to 4. So total 8, this value is 8. So 4 into, so that is equal to minus 1 square means, so minus 1, so minus k is equal to 0. So this is minus 3k, so this is 10. 10 minus 1 by 4 is equal to 0. So which represents minus 3k, so is equal to 1 by 4 minus 10. So this value is minus 3k is equal to minus 39 by 4. So minus 39 by 4. So this 40 minus 10, okay. So here minus minus cancel, 3 ones are, 3 threes are, okay, 13 by 3, therefore k is equal to 13 by 4. This process we get k value is equal to 13 by 4.